నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ ఆదివారం అమావాస్య వచ్చిందండి, దానికి తోడు పుష్యమి నక్షత్రం కూడా అట. అంతేకాకుండా 100 సంవత్సరాలకు ఒక్కసారి ఇలాంటి రోజు వస్తుందట. మనకి వేద పండితులంతా కూడా చెప్తూ ఉన్నారు ఆ రోజు పాటించాల్సిన నియమ నిబంధనలు. అసలు ఇలా ఎందుకు వస్తుంది, ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా మీరేమంటారు? ఇవన్నీ ఈక్వేషన్స్ కదా జయ. ఇప్పుడు చూడు, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి, 15 తిథులు ఉన్నాయి, అంతే కదా. పౌర్ణమి అమావాస్య 2, 14 తిథులు, 16 తిథులు, తర్వాత ఏమో 27 నక్షత్రాలు, 7 వారాలు. ఇప్పుడు ఈ 7, 27, ఈ 16, ఈ 3, ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి లైన్ అట్లా కుదురుతుంది. ఒకసారి వచ్చిన ఈక్వేషను మళ్ళీ 100 ఏళ్లకు, 80 ఏళ్లకు, లేకపోతే 130 ఏళ్లకు, 140 సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నక్షత్రం చాలా గొప్పదయ్యి, ఈ రోజున ఈ నక్షత్రం వస్తే చాలా గొప్పది, అద్భుతమైన విషయం అనేది మనం వింటూ ఉంటాం. ఇది మన అంటే ఇదేదో చేయకపోతే మన జీవితానికి నిష్కృతి లేదు అని భయపడక్కర్లేదు, ఇదేదో ప్రమాదం అని కాదు, ఇది చేసేస్తే బ్రహ్మాండం బదులై మన నెత్తి మీద ధనవర్షం కురిసిపోతుందని కూడా భావించకూడదు. ఇది ఒక పాజిటివ్ విషయం, అవసరమైతే మనం చేయదలుచుకుంటే పాజిటివ్గా చేసుకోవచ్చు. ఎట్లాగా, మామూలుగా ఆదివారము పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్య యోగం అని చెప్తారు, మనం మా పత్రికల్లో కూడా వేస్తూనే ఉంటారు, టీవీలలో చెప్తుంటారు, రవి పుష్య యోగం వచ్చినప్పుడు బంగారం కొనుక్కుంటే మంచిదని, లక్ష్మీ పూజ చేసుకుంటే మంచిదని, రవి పుష్య యోగంలో ఏదైనా పనులు మొదలు పెడితే పనులు అవుతాయని జ్యోతిషవేత్తలు పెద్దవాళ్ళు చాలామంది, మనకి ఎంతమంది ఉన్నారు. అవును, అవి కాకుండా మన స్నేహంగా ఎవరితోటైనా మాట్లాడుకునే జ్యోతిష్కులతో స్నేహాలు ఉంటే, ఆస్ట్రాలజీ అవి తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు నిపుణులు, కాస్త నాలుగు ముక్కలు తెలిసిన వాళ్ళు, నాలాగా ఒక ముక్క కూడా తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక మంచి మాట చెప్తారు. మంచి పనే కదా, చేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఈసారి ఏమైందంటే అమావాస్య కూడా కలిసి వచ్చింది. అవునండి, మామూలుగా ఆదివారం అమావాస్య అనేది కూడా ఒక ప్రత్యేకమైంది, సంవత్సరంలో ఓసారో రెండు సార్లు రేర్గా కనపడుతుంది. మామూలుగా అమావాస్యని మనకి మన మంచి రోజు కాదుగా భావిస్తాం, కానీ మనకి 3-4 అమావాస్యలు పండగలుగా చేసే ఉన్నాయి. మనకి దీపావళి అమావాస్య, చొల్లంగి అమావాస్య అంటాం, పోలాల అమావాస్య ఒకటి. అవునండి, మహాలయ అమావాస్యనేమో పితృపక్షాల్లో పర్వదినంగా పితృదేవతల కోసం కూడా చెప్పుకుంటాం. జనరల్గా మనం అమావాస్య రోజుల్లో ఏ పనులు చెయ్యం. మనకి పనికిరాని అమావాస్య తమిళియన్స్కి చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అవును, ఆ రోజే వాళ్ళు శుభకార్యాలన్నీ మొదలు పెడతారు. అమావాస్య వాళ్ళకి పనికి వస్తుంది, మనకి చంద్రుడు లేని రోజు మనకు అసలు పనికిరాదు. అమావాస్య తర్వాత వచ్చే పౌర్ణమి అంటే పాడ్యమి, అంటే దీనికి పాడ్యమి పనికి వస్తుంది, కానీ పౌర్ణమి తర్వాత అంటే అమావాస్యకు ముందుంది కాబట్టి పాడ్యమి కొన్నింటికి పనికిరాదంట. అమావాస్య అంత పనికిరాదు మనకి, కానీ ఈ పండగలు 3 రోజులు మాత్రం, 3 పండగలు 4 పండగలు పర్వదినాలు చేసుకుంటాం కదా. కాకపోతే మనకు ప్రధానంగా ఇక్కడ చెప్పుకునే మ్యాటర్ ఏంటంటే లక్ష్మీదేవి జన్మదినం అమావాస్య అని చెప్తారు. అది కూడా ఒక పాఠభేదం ఉంది దానికి, లక్ష్మీదేవి పుట్టింది అప్పుడు కాదని ఇంకా పాఠభేదాలు వస్తాయి, కానీ జనరల్గా చెప్పుకునేది అమావాస్య నాడే లక్ష్మీదేవి పుట్టింది, అమ్మవారి జన్మతిథి. అవాళ ఏదైనా పని మొదలు పెడితే, మంచి నక్షత్రంతో కలుసున్నప్పుడు మొదలు పెడితే కనుక సమృద్ధి కలుగుతుంది అని. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ రోజుకి అప్పుడే 1 వారం 10 రోజుల నుంచి అడ్వర్టైజ్మెంట్ మొదలైంది కదా, కనిపిస్తుంది. రవి పుష్య యోగం కలిసి వచ్చింది, అమావాస్య, ఆదివారము, పుష్యమి నక్షత్రం. రవి పుష్య యోగంలో లక్ష్మీ పూజ, ఆదివారము అమావాస్య కలిసి వచ్చినప్పుడు శివ పూజ మంచివి, ఉపయోగపడతాయి. ఈ 3 కలిసి వచ్చినాయి కాబట్టి లక్ష్మీదేవి పూజ ఏమో సమృద్ధి కోసం. ఏ సమృద్ధి, ధనం అనుకోవద్దు, విద్య, అభివృద్ధి, సంసారంలో ఎదుగుదలలు, సంతానము, ఇవన్నీ కూడా అభివృద్ధిలే. పంటలు, పాడి పంటలు ఉన్నవాళ్ళు పాడిలో అభివృద్ధి కోసం, పంటల్లో అభివృద్ధి కోసం, ధనధాన్య సమృద్ధి, దాంతోపాటు అన్ని రకాల ప్రాస్పరిటీస్కి కూడా. జ్ఞానం ఉంది, ఏదో చదువుకుంటున్నావు, కొంచెం నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వటం కూడా సమృద్ధి, జ్ఞానలక్ష్మి. అమ్మవారు అన్ని రూపాల్లో లక్ష్మీ స్వరూపం, అంటే ఎక్కడ సమృద్ధి ఉందో అదే లక్ష్మీదేవి, లక్ష్మి అంటేనే సమృద్ధి అని అర్థం. ప్రతి వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, దీనికి పెద్ద ఏమిటో విధి విధానాల హడావిడేం లేదు. లక్ష్మీ అమ్మవారిని తలుచుకుని ఒక అష్టోత్తరం చదువుకోవటం, ఒక సహస్రనామం చదువుకోవటం, లక్ష్మికి సంబంధించిన ఒక స్తోత్రం చేసుకోవటం, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండటం ఆదివారం నాడు, అలా అది మామూలుగా మనం నమ్మకం అన్నమాట, ఈ ప్రత్యేకంగా ఇది వచ్చిన రోజు అని. లక్ష్మీ పూజ, శివ పూజ, పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, మామూలుగా మనం సోమవారాలు అభిషేకం చేసుకుంటాం.
ఇలా ఆదివారము అమావాస్య ఈ పుష్య రవి పుష్య యోగం కూడా కలిసి వచ్చింది కాబట్టి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. మీకు అవకాశం ఉన్నవాళ్ళు, ఒకవేళ లేకపోతే ఇవాళ ఇది ఒక ప్రత్యేకమైన రోజు అని తలుచుకుని శివుణ్ణి లక్ష్మీదేవిని తలుచుకుని నమస్కరించడం. ఇలా పర్వదినాలు అద్భుతమైన రోజులు 10 వందేళ్ళకి అది ఈక్వేషన్ కుదరాలి కదా, ఈక్వేషన్ ప్రకారం చాలా సంవత్సరాలు గడిస్తే గానీ రాదు. ఇలాంటి మంచి రోజున దుర్భాషలు ఆడద్దు, పోట్లాడద్దు, మీకేమైనా దురభ్యాసాలు ఉంటే వాటి జోలికి పోకండి. అప్పుడు ఖగోళంలో సంభవించేటువంటి ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇలా నక్షత్రం రావడము, అమావాస్య రావడము, అవాళే ఆదివారం కూడా ఉండటం లాంటిది ఒక జరుగుతుంది కదా, దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది మీ సొంతం అవుతుంది. నెగిటివిటీని మీలో ఉంచుకోకండి, మనలో ఉంచుకోకూడదు. ఇప్పుడు బోల్డ్ అని చెప్తాను జయ, నేను చెప్పను నాకేం తెలియవు అవేవి, ఎవరో చెప్తారు పెద్దవారు అదేదో చేయండి ఇదే చేయొద్దు, మనం చేయకపోతే ఏమిటో, చేయకపోతే కొంప మునిగిందని భయపెడితే ఎలాగా, భయపడక్కర్లేదు. తేలికపాటి లక్ష్మీ పూజ, అమ్మవారిని బుద్ధితో జ్ఞానంతో తలుచుకోవటం, శివ పూజ చేసుకోవటం, అని మనసును ప్రశాంతంగా ఉంచుకో, ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోండి. మన ఎలాగో ఆదివారమే కాబట్టి ఉద్యోగ పనులు పెద్దగా ఉండవు కదా, ఎవరితోటైనా వాదనలు అవి లేకుండా మాత్రం చేసుకుంటే దుర్భాషలు ఆడడం, ఇంట్లో పిల్లల్ని కేకలేసి కొట్టేయటం, లేదా భార్యాభర్త కొట్టుకోవటం, పెద్దవాళ్ళతోటి అమ్మా నాన్నల్ని గౌరవించకుండా ప్రవర్తించడం, అది ఇలాగ ఒక ప్రత్యేకమైనది, ఇది పర్వదినం అని చెప్పబడినప్పుడు అలాంటి ప్రవర్తనలు లేకుండా ఉంటే పూజ చేయకపోయినా పర్వాలా, పూజ చేయకపోయినా పర్వాలేదు, ఈ పని మాత్రం చేయకూడదు. ఇలా జాగ్రత్తగా ఉంటే, ఇలా ప్రత్యేకమైన పర్వదినాలు అని చెప్పబడిన రోజుల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఏదుందో ఇప్పుడు మనకు చాలా అవసరం అది. అవునండి, ఈ రోజున మనం వచ్చేసింది వచ్చేసింది అనేస్తున్నారు, మనకి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియట్లేదు, కానీ మరి అది వచ్చేసేదాన్ని రానివ్వకుండా చేయాలంటే పర్వదినాల్లో కొంచెం దైవ సహాయం తీసుకోండి కుదిరితే, లేదా పాజిటివ్గా ఉండండి. దానివల్ల మనకు ప్రమాదం వచ్చేదేం లేదు, శుభం జరిగే అవకాశం ఉంది. వచ్చే శుభాన్ని కొంచెం చక్కగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంతే. రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే చెయ్యండి.